కన్యారాశి ఉత్తర 2 3 4 పాదాలు అస్త 1 2 3 4 పాదాలు చిత్త 1 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెలలో గ్రహ సంచారం బాగోలేనందువల్ల వ్యతిరేక భావాలు ఉంటాయి మీకు అన్ని పనులు కూడా వ్యతిరేకంగానే జరుగుతాయి కుటుంబ కలహాలు బంధుమిత్రులతో కలహాలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఆదాయం తక్కువ రుణాలు చేసే పరిస్థితి రుణదాతల ఒత్తిడి మీరు జరిగే వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఆ పనుల మధ్యలో ఆగిపోవట మీ మీద అపనింద అంటే మీకు సంబంధమైన విషయం మీరు అనవసరంగా దేంట్లోనూ ఎవరి విషయంలోనూ ఈ ఒక్క నెల జోక్యం కలిగించుకోవద్దు మీకు ఏ విధంగానూ బాగోలేదు ముఖ్యంగా ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దు ఎందుకంటే వాహన ప్రమాదాలు సూచిస్తుంది ఈ నెల మీకు శస్త్ర చికిత్స చాలా జాగ్రత్త ఉండాలమ్మ ఈ కన్యా రాశి స్త్రీ పురుషులు ఎవరి విషయంలో కూడా మధ్యవర్తిత్వం పనిచేయదు మీకు సాక్షి సంతకాలు చేయవద్దు చేసేరా మీరు దాంట్లో మీరు బయటికి రాలేరు ఈ రాశి వారికి ఈ నెలలో నూతనంగా కొంతమంది పరిచయం అవుతారు వాళ్ళని దూరంగా పెట్టండి వాళ్ళని నమ్మి ధనం కానీ పత్రాలు కానీ బంగారం కానీ ఇవ్వద్దు మీరు మోసపోతారు ఈ నెలలో మీకు ఏ విధంగానూ కూడా బాగోలేదు ఏ వ్యవహారాలు కూడా మీకు ముందుకెళ్ళవు అన్నీ ఆటంకాలు వస్తాయి అన్నీ ఆటంకాలే అలాగని మీ డేలా పడిపోవద్దు నేను పరిహారం చెప్తాను చేసుకోండి మీ ప్రయత్నం మీరు చేయండి బాగోలేదు కదా అని బద్ధకంగా ఉండి పడుకోవద్దు ప్రయత్నం మానవద్దు ప్రయత్నం చేయాలి మనం భగవంతుని మీద భారం వేసి భగవంతుడి యొక్క నామస్మరణలు చేసుకుంటూ మన ప్రయత్నం మనం చెయ్యాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఆదాయం తక్కువ వ్యాపారం సరిగ్గా సాగదు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ వాళ్ళకే కాస్త ఇబ్బందికరంగా ఉంది మీకు పై అధికారులతో మాట పట్టింపులు రావచ్చు మాటామాట పెంచుకోవద్దు దయచేసి ఒక్కనాడు ఓపు పట్టండి మాటామాట పెంచుకుంటే ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరకడం కష్టం ఈ సమయంలో మనకి ఈ కరోనా అడవల్లో ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు కానీ మిశ్రమం ఉంది విద్యార్థులకి చదువుతారు కానీ బుర్రకెక్కదు వాళ్ళకి చదవడం చదువుతారు కానీ బుర్రకెక్కి తక్కువ అందువల్ల కాస్త శ్రద్ధగా చదివించాలి ఇతర వ్యాపకాల మీద మైండ్ వెళ్ళకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళావలంబ స్తోత్రం చదువుకోండి గోవింద నామాలు చేసుకోండి విష్ణు సహస్రం చేసుకోండి ప్రతి బుధవారం కూడా గణపతికి చక్కగా కాస్త సలివిడి వడపప్పు బెల్లం పాలు
నైవేద్యం పెట్టేసి ప్రతి బుధవారం మాట గణపతి సంకటహర గణేశ స్తోత్రం ఉంటుంది. ఆ సంకటహర గణేశ స్తోత్రాన్ని 3 సార్లు చదవండి ప్రతి బుధవారం కూడా. వీలైతే ప్రతిరోజు ఒకసారి చదువుకోండమ్మా, ముఖ్యంగా ప్రతి బుధవారం చదవండి. ఈ విధి విధానాలు పాటించడం వల్ల మీకు ఆటంకాలు లేకుండా, వ్యతిరేక భావాలు లేకుండా కాస్త ముందుకు వెళ్తారు. అయితే నమ్మి విశ్వాసంతో చేసుకోవాలి, అధైర్యపడవద్దు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారమ్మా. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇది ఇలా చేసుకోండి, మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి జరుగుతుందమ్మా. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.